మహానటితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్. జెమిని గణేష్లో పాత్రలో జీవించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇటీవలే లెఫ్టినెంట్ రామ్గా మరోసారి ఆడియన్స్ మనసుకు దగ్గరయ్యాడు. ఎవరూ లేని అనాథ ఆర్మీ ఆఫీసర్ అయిన రామ్గా నటించి మెప్పించాడు. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సీతారామం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. చిన్నగా విడుదలై భారీగా వసూలు రాబట్టింది. తెలుగు తమిళంలోనే కాకుండా హిందీలోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్ ఆడియన్స్ సైతం ఈ సినిమాకు ముగ్ధులయ్యారు. ఇక ఇటీవలే ముంబైలో జరిగిన సీతారామం సక్సెస్ మీట్లో దుల్కర్ సల్మాన్ను విలేకరులు ఎన్టీఆర్తో పోల్చారు. దీంతో అంతటి సూపర్ స్టార్తో నన్ను పోల్చడం అనేది అతడిని అవమానించినట్లు అన్నారు దుల్కర్ సల్మాన్. మొదట నేను ఎన్టీఆర్కు పెద్ద అభిమానిని. అతను మనందరికీ రోల్ మోడల్. ప్రజలతో ప్రవర్తించే తీరు, అభిమానులతో కలిసిపోయే విధానం చూసి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా మహిళలతో ఆయన ఎంతో మర్యాదగా మాట్లాడతారు. ఎంతోమంది అభిమానులున్నా ఆయన ఎంతో శ్రద్ధగా మాట్లాడతారు. అంతమందిలో ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే ఒకే గదిలో ఆయనతో కేవలం ఒక్కరం మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది. అతను చాలా ప్రత్యేకమైన వారు. ఆయన చిత్రాలు చాలా ఇష్టం. అది నాకు ఇష్టమైన బలమైన వ్యక్తిత్వం కలవారు ఎంటైగర్ జూనియర్ ఎన్టీఆర్. కేవలం నటుడుగానే కాకుండా ఎన్టీఆర్ ఎంతో మనోజ్ఞత కలిగిన వ్యక్తి. అందరితో ఎలా మాట్లాడాలి అనేది నేను ఎన్టీఆర్ని చూసి నేర్చుకుంటున్నాను. ఆ హీరోతో నన్ను పోల్చడం అనేది దాదాపు అతన్ని అవమానించినట్లే. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఒకరు మాత్రమే ఉండగలరు అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్. 1960 నాటి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన సీతారామంలో రష్మిక మందన్న, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో మృణాల్ ఠాగూర్ సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది.